పవన్ వారాహ యాత్రకు బ్రేక్ వస్తుందని భావిస్తున్న సెక్షన్ 30 గురించి కార్యకర్తలు భయపడొద్దని పోలీస్ శాఖ నుండి అన్ని అనుమతులు ఉన్నాయని జనసేన పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం వారాహ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. 30 గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రదర్శించడం జరిగింది. ఆల్రెడీ మనం పర్మిషన్ ఇచ్చారు, పని చేసుకోమని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మన కాగితాలు అయితే బట్ మనం ఎప్పుడో సబ్మిట్ చేసేసాం. వారు అడిగిన ప్రతి కాగితం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి సెక్షన్ 30 ఉందని దాన్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఆలోచన మీరు ఎవరో పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి 18వ తారీఖు జరిగింది ఇక్కడ సభకు కానీ, 16వ తారీఖు జరిగినటువంటి పిఠాపుర సభకు కానీ, 14వ తారీఖు జరిగినటువంటి పెద్దని అందరూ నిరభ్యంతరంగా రావచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఈ సమస్యల పరిష్కారానికై, సమస్యలను ఎరిగెత్తడానికై పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ యాత్రని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి కోరుకుంటూ కమల్ గారిని చెప్పి మా పార్టీ సెక్రటరీ గారు ఆయన్ని ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఈ వారాహి యాత్రకి, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పవన్ కళ్యాణ్ గారిని నియమించడం జరిగింది. నా తర్వాత వారు కూడా మాట్లాడతారు. రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న రాక్షస పరిపాలన అంతం చేయడానికి ఎప్పటి నుంచో ప్రజల వైపు, ప్రజా సమస్యల వైపు ప్రశ్నిస్తూ తన పరిధిలో రైతులకు కానీ, పౌనకార్మికులకు కానీ, జనసేన కార్యకర్తలకు అన్ని వేళ నేనున్నాను అంటూ జనసేన పార్టీ పెట్టి ప్రజా సమస్యల పరిష్కారమే మార్గంగా ప్రతి సమస్యని పరిష్కరించాలని ఈ రాక్షస ప్రభుత్వంలో పోరాటం చేస్తున్న మా జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 14వ తారీఖు నుంచి జనసేన పార్టీ వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారు. ఆ యాత్రలో విజయవంతంగా జరగాలని కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని నన్ను సమన్వయకర్తగా పెద్దమ్మయ్య పంతం నానాజీ గారు ఈ ఏరియాలోనే నన్ను వేయటం ఒక రకంగా పంతం నానాజీకి నాకు నా అన్నదమ్ముల అనుబంధం అనుకోవాలా. అలాగే రాష్ట్ర ప్రజలు ఇసుకి వేసారిపోయారు. మ్యాక్సిమం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి ఎక్కిన దగ్గర నుంచి రాష్ట్ర ఆస్తుల్ని తాకట్టు పెట్టడము, అమ్మటము చేసి ఆ డబ్బులు కుప్పలు తప్పులుగా అప్పులు తీసుకొచ్చేసేసి దోచుకోవటం తప్ప చేసింది ఏం లేదు. ఇది అమ్ముకోవడానికి ఏం లేకపోతే కరెంట్ మీద సర్చార్జీలని, చెత్త మీద పన్నులని, ఈ రకంగా జనాల్ని దోచుకోవడం మొదలెట్టిన పార్టీ వైసీపీ పార్టీ.